హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో పేపర్ దోశని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి దోశ అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఈ క్రిస్పీ దోశని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము ఫస్ట్ దోశల పిండి కోసం ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక కప్పు మినపగుళ్ళని వేసుకోవాలి తర్వాత అదే కప్పుతోటి మూడు కప్పుల బియ్యాన్ని వేసుకోండి ఇక్కడ మనం తీసుకునే బియ్యము కొంచెం లావుగా ఉండాలండి రేషన్ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చండి లేదంటే దోసల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు నేనైతే దోసల బియ్యాన్ని వేసుకున్నానండి మనకి బయట షాప్స్లో దోసల బియ్యం దొరుకుతాయండి అవి కనుక లేకపోతే రేషన్ బియ్యాన్ని వేసుకోండి తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకోండి మెంతుల్ని వేసుకోవడం వలన దోశ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా మంచి కలర్ఫుల్గా వస్తుందండి ఇప్పుడు వీటన్నింటినీ నీళ్ళతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇప్పుడు ఈ కడిగిన నీళ్ళన్నీ తీసేసి ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని బియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతో నాలుగు కప్పులు మంచినీళ్ళు పోసుకొని బియ్యాన్ని మినపప్పుని నానబెట్టండి మనం దోశ కోసమని మూడు కప్పుల బియ్యము ఒక కప్పు మినపప్పుని తీసుకున్నాం కదండీ అందుకని నాలుగు కప్పులు వాటర్ని తీసుకున్నాము నాలుగు కప్పులు నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యాన్ని మినపప్పుని ఐదు గంటలు నానబెట్టండి ఐదు గంటలు నానబెట్టిన తర్వాత చూసారు కదా మనకి బియ్యము మినపప్పు బాగా నానాయి ఇప్పుడు ఈ బియ్యం మినపప్పుల్ని నేను గ్రైండర్లో వేసుకుంటున్నానండి పప్పుల్ని మంచినీళ్ళు పోసి నానబెట్టాం కదండి ఆ నీళ్ళని గ్రైండ్ చేయడానికి కూడా వాడండి నీళ్ళని చూసుకొని వేసుకోండి పిండిని మరీ మెత్తగా కాకుండా లైట్గా బరకగా ఉండేట్లు గ్రైండ్ చేసుకోండి అప్పుడే దోశ మనకి క్రిస్పీగా వస్తుంది తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత గెరటితో ఒకసారి మొత్తం కలిపేసేయండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన మూత పెట్టి ఒక ఫుల్ నైట్ లేదా ఎనిమిది నుండి పది గంటలు పులినివ్వండి నేనైతే ఫుల్ నైట్ పిండిని అలా వదిలేసానండి చూశారు కదా పిండి చాలా బాగా పొంగింది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి గెరటితో కలుపుకొని మనకి కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసేసి రెండు నుండి మూడు రోజులు దోశలు వేసుకోవచ్చండి మనకి కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి అలాగే దోశ క్రిస్పీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని వేసుకోండి ఇలా బొంబాయి రవ్వని వేసుకోవడం వలన దోశ చాలా క్రిస్పీగా వస్తుందండి కొంభాయి రవ్వని ఉప్పుని వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని చక్కగా ఒకసారి కలిపేసేయండి పిండిని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం దోశలకి పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దోసలని వేసుకోవడం కోసం దోసల ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని ప్యాన్ పైన కొద్దిగా నీళ్ళు చల్లి టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడిచేసేయండి ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దోసల పిండిని ఒక గర్రెట వేసుకొని మీకు ఎంత కావాలంటే అంత స్ప్రెడ్ చేసుకోండి దోశ పిండిని వేసి స్ప్రెడ్ చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టాలండి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టారంటే పిండి మొత్తం ప్యాన్ కతుక్కుపోయి దోశ సరిగ్గా రాదండి దోశని స్ప్రెడ్ చేసిన తర్వాత మంటని వెంటనే మీడియం ఫ్లేమ్లోకి మార్చండి దోశ పైన తడి ఆరిపోయిన తర్వాత దోశ పైన కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేయండి ఇలా నూనెని కానీ నెయ్యిని కానీ దోశ మొత్తం అప్లై చేయడం వలన దోశ ఈవెన్గా కాలుతుందండి దోశ మొత్తానికి మంట కనుక సరిగ్గా తగలకపోతే పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశని ఈవెన్గా కాల్చుకోండి పెనాన్ని అటు ఇటు తిప్పుతూ దోశని కాల్చుకోవడం వలన దోశ మొత్తం ఈవెన్గా క్రిస్పీగా కాలుతుందండి దోశ మొత్తం ఈవెన్గా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదండీ దోశ ఎంత క్రిస్పీగా కాలిందో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశల్ని వేసుకోండి దోశను వేసే ప్రతిసారి పెన్నెం పైన నీళ్ళు చిలకరించుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసిన తర్వాత మాత్రమే దోశను వేసుకోండి నీళ్ళని చిలకరించకుండా ఫ్లేమ్ని హైలో పెట్టి దోశను వేసారంటే దోశ మెత్తగా వస్తుందండి టేస్ట్ కూడా అస్సలు బాగుండదు దోశని ఇలా వేసుకున్న తర్వాత ఏదన్నా చట్నీతో కానీ చట్నీ లేనప్పుడు ఏదన్నా పికిల్తో కానీ కారంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే అండి ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్